Namaste friends, welcome back to Malleshwari Kitchen. Iroju mana kitchen lo atukulu toti chala easy ga chesukune snacks recipe chuvinchabothunnanu. Ila atukulu use chesi cheyatam valla taste okate kadandi extra crispy ga chala ante chala tasty ga untayi. Mari ippudu ee snacks recipe cheyataniki munduga gas on chesukoni oka pan pettukoni indiloki oka rakappu mandapatta atukulni veskovali. అదే కప్పుతోటి ఒక పావు కప్పు పుట్నాలను కూడా వేసుకోవాలి లేదంటే వేయించిన శనగపప్పు అంటారు కదా వాటిని వేసుకోవాలి వేసుకొని మంటని లో టు మీడియం లో పెట్టుకుంటూ ఈ విధంగా అటుకులు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి ఇలా చల్లారిన శనగపప్పు అటుకుల్ని మిక్సీ జార్ లో తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా ఉండేటట్టు మెత్తగా మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలోకి ఇలాంటి స్ట్రైనర్ గాని లేదంటే జల్లెడ గాని తీసుకొని ఇందులోకి ఒక కప్పు పొడి బియ్యపిండిని ఈ విధంగా జల్లించుకోవాలి ఇది బయట మార్కెట్ లో కొన్న బియ్యపిండేనండి ఇప్పుడు మిక్సీ చేసి పెట్టుకున్న అటుకులు శనగపప్పు పిండి కూడా వేసుకొని ఈ విధంగా జల్లించుకున్నాక ఈ పిండిని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇందులోకి రుచికి సరిపడ salt వేసుకోవాలి 2 టీ స్పూన్లు తెల్లనువ్వులు యాడ్ చేసుకోవాలి ఒక అర స్పూన్ మిరియాల పొడి యాడ్ చేస్తున్నానండి ఇంకా నేను కారం వేయట్లేదు ఇందులోకి మీరు కావాలంటే మిరియాల పొడి స్కిప్ చేసి ఒక అర స్పూన్ కారమైనా సరే మీరు వేసుకోవచ్చు ఒక స్పూన్ బటర్ యాడ్ చేస్తున్నానండి మీరు కావాలంటే బటర్ ప్లస్ లో వెన్నపూస అయినా మన ఇంట్లో ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో ఉంటుంది కదా వెన్నపూస అయినా సరే ఒక స్పూన్ వేసుకోవచ్చు ఒక అర స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఒక్కసారి ఈ పిండికి పెట్టేటట్టు బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా బాగా కలుపుకోవాలి మనం వేసిన బటర్ అంతా పిండికి పెట్టేటట్టు ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఈ విధంగా మనం ముద్ద అనేది చేస్తే పిండిని ముద్దలాగా రావాలన్నమాట ఇలా వచ్చింది కదా ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాసు నీళ్ళని వేడి చేసుకొని ఇందులోకి కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి నీళ్ళు ఒకేసారి పోయకూడదండి కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి చూడండి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఈ విధంగా పిండిని అనేది కలుపుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మురుకుల గొట్టం తీసుకొని ఇలా స్టార్ షేప్ లో ఉన్న ప్లేట్ని పెట్టుకొని ఈ మురుకుల గొట్టానికి పిండి అంటుకోకుండా ఉండటం కోసం ఒక 4 డ్రాప్స్ వరకు ఆయిల్ వేసుకొని అంతా అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి తగినంత పిండిని పెట్టుకొని రెడీ చేసి పెట్టుకుందాం ఈలోగా మనం గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండిలోకి డీప్ ఫ్రై సరిపోయిన ఆయిల్ పోసుకొని ఆయిల్ మీడియం హీట్ లో ఉన్నప్పుడు ఈ విధంగా మురుకులు వత్తుకోవాలి మనం వేసేటప్పుడు ఒకదానికొకటి అంటుకున్నట్లు ఉంటాయి కానీ ఇవి ఫ్రై అయినాక వేటికవే విడిపోతూ ఉంటాయండి చూడండి ఈ విధంగా వత్తుకున్నాక ఇప్పుడు వెంటనే గరిటె పెట్టి కదిలేయకూడదండి ఒక అర నిమిషం పాటు ఫ్రై అయినాక రెండో వైపుకు కూడా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా కలర్ వస్తే సరిపోతుందండి ఇప్పుడు వీటిని తీసేసుకుందాం పిండినంతా ఇదే విధంగా మురుకుల్లాగా ఒత్తుకొని ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి అంతేనండి అటుకులతోటి స్నాక్ రెసిపీ చూసారు కదా ఎంత టేస్టీగా క్రిస్పీగా చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేసి చూడండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి